క్రీస్తు శకం 1627 నుండి 1658 వరకు షాజహాన్ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినాడు. ఇతని అసలు పేరు కుర్రం. క్రీస్తు శకం 1633లో గోల్కొండ పాలకుడైన అబ్దుల్లా కుతుబ్షాను ఓడించి ఒక వడంబడిక చేసుకునినాడు. అబ్దుల్లా కుతుబ్షా నుంచి షాజహాన్ కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా పొందాడు. క్రీస్తు శకం 1631 1632 సంవత్సరములలో పోర్చుగీస్ తిరుగుబాటును కూడా అణిచివేసినాడు. 1649 1652 1653 సంవత్సరములలో కాందహారును ఆక్రమించుటకు ప్రయత్నించి షాజహాన్ విఫలమయ్యాడు. ఇతడు ఆగ్రా లాహోర్లలో పరిశ్రమల స్థాపనకు కృషి చేసినాడు. ఢిల్లీలో ఉన్నత విద్య కోసం ఒక కళాశాలను స్థాపించినాడు. ఇతని పరిపాలనా కాలాన్ని చరిత్రకారులు తుఫానుకు ముందు సముద్రం ఉన్నట్లుగా ఉండునని అభివర్ణించినారు. షాజహాన్ కాలము నుండే మొఘల్ సామ్రాజ్య క్షీణత ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. అయితే బెర్నియర్ అను ఫ్రెంచ్ యాత్రికుడు షాజహాన్ కాలంలో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇతని కాలంలో నివసించిన ప్రముఖ చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లహోరి పాదుషా నామా అను గ్రంథాన్ని వ్రాసినాడు. ఇనాయత్ ఖాన్ షాజహాన్ నామా అను గ్రంథాన్ని వ్రాసినాడు. ఇవి షాజహాన్ చరిత్రను తెలియచేయుచున్నవి. షాజహాన్ 1638 నుండి 1648 మధ్య కాలంలో షాజహానాబాద్ అను పట్టణమును నిర్మించి అక్కడే రెడ్ ఫోర్టును కూడా నిర్మించాడు. ఆగ్రాలో మంచినీటి సదుపాయం సరిగ్గా లేనందువలన రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చినాడు. యమునా నది నుండి ఒక కాలువను రెడ్ ఫోర్టుకు తరలించినాడు. క్రీస్తు శకం 1634లో నెమలి సింహాసనం తయారు చేయించుకున్నాడు. నెమలి సింహాసనాన్ని వర్ణించిన ఫ్రెంచ్ యాత్రికుడు బెర్నియర్ క్రీస్తు శకం 1657లో షాజహానును ఔరంగజేబు ఆగ్రా కోటలో నిర్బంధించి వారసత్వ ఘర్షణలో తన సోదరులను తుదముట్టించి క్రీస్తు శకం 1658లో తనను మొఘల్ చక్రవర్తిగా ఔరంగజేబు ప్రకటించుకునినాడు.